కేరళలో వరద బీభత్సానికి సర్వం కోల్పోయిన ఆ ప్రధాని గారికి, ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్సీ పార్టీ తరఫున, జగన్మోహన్ రెడ్డి గారు వారి తరఫున, పార్టీ తరఫున ₹1,00,000 విరాళాన్ని ప్రకటించారు. ఈ ₹1,00,000 కేరళ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రిలీఫ్ ఫండ్కి దాన్ని సహాయం పంపుతున్నట్లు ప్రకటిస్తున్నాం. 4 రోజులుగా ప్రకృతి వైపరీత్యం వల్ల అతలాకుతలమైన కేరళ రాష్ట్రానికి ప్రజలందరికీ మా సానుభూతి. దాంతో దానికి మరి ముందుగా మా బాధ్యతగా పార్టీ తరఫున, అదే వ్యక్తిగతంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ₹1,00,000 విరాళాన్ని ప్రకటించడం జరిగింది. ఇక రాష్ట్రంలో 3 రోజులుగా అధిక వర్షాలు, ఒక పక్క వరదలు, ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో బీభత్సంగా ఉన్నది. అటు పశ్చిమ గోదావరి కానీ, గుంటూరు, విశాఖపట్నం, విజయవాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో తీవ్రంగా ఉంది. ప్రభుత్వాన్ని కోరుతున్నాం వెంటనే సహాయ చర్యలు చేపట్టండి. బాధ్యతగల అధికారుల్ని, ఓ సీనియర్ అధికారుల్ని ఆ జిల్లాల్లో నియమించండి. ఎక్కడైతే ఏ ప్రాంతంలో ఇబ్బంది పడుతున్నారో వెంటనే అక్కడ సహాయ చర్యల్ని వెంటనే తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే 3 రోజులు అయింది, ఇప్పటికొచ్చి 3 రోజుల నుంచి చూస్తున్నాం. ఎక్కడ కూడా, ఏ జిల్లాలో కూడా ఆ జిల్లాలో అధికారులు తప్ప ప్రత్యేకంగా ఒక పర్యవేక్షణ ఉంటే ఎక్కడా కూడా జరగట్లే. కాబట్టి ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ కోరుతుంది వెంటనే అప్రమత్తమై, ఎక్కడైతే రహదారులు అతలాకుతమై, ఎక్కడైతే మరి కనెక్టివిటీ పోయిందో, రహదారులు పోయినాయో లేదో, ఆ ప్రాంతాలకు వచ్చి రిలీఫ్ కేంద్రాలని వెంటనే ఏర్పాటు చేయాలి, వెంటనే చేసి వాటిని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మరి ఈ సందర్భంగా కోరుతున్నాం. చూసామ్మా, ఎందుకంటే ప్రభుత్వం తాలూకా బాధ్యత అది, ఆ శ్రద్ధ గత 3 రోజులుగా చూస్తున్నప్పటికీ కూడా ఎందుకు మరి ఏర్పాటు చేయట్లేదో, మరి అక్కడ ఉన్న సీనియర్ అధికారులకి, ప్రభుత్వానికంటే రాజకీయ నాయకులకి, ముఖ్యమంత్రికి, ముఖ్యమంత్రి గారు వారి మంత్రులకి వాళ్ళకి ఎలాగా పట్టలే. అసలు ఇప్పటికే మంత్రులు జిల్లాల్లో పర్యటించి జిల్లాల్లో క్యాంపులు వేసుకుని ఆ జిల్లాల్లో కూర్చొని దొరుకుతున్న ఏర్పాట్లన్నీ చూడాలా. ఇవన్నీ కూడా మరి ఏది కారణం వల్ల చేయట్లేదు తెలియదు, కానీ ఇకనైనా సరే ఇమ్మీడియట్ వెంటనే ముఖ్యమంత్రి గారు వెంటనే మరి వారుకున్న అవకాశాలను వినియోగించుకొని వెంటనే ఏర్పాట్లు చేసి రాష్ట్ర ప్రధానికారిని ఆదుకోవాలని చెప్పని వైఎస్ఆర్సీ పార్టీ డిమాండ్ చేస్తుంది, కోరుతుంది. టీవీలో ఇప్పుడు వస్తున్నాయి, చూస్తున్నాం ఎంత ఆర్భాటంగా చెప్పారు. ఓ సెక్రటరేట్ నుంచి ₹10,000 స్క్వేర్ ఫుట్కి మరి ఇచ్చి మరి తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించామని చెప్పారు. ఆ ఫోటోలు చూస్తుంటే చాలా బాధకరంగా, ఇబ్బందికరంగా ఉన్నాయి. చూస్తుంటే మొత్తం ఎక్కడ చూసినా సరే పడిపోతున్నాయి, గోడలు పడిపోతున్నాయి, పెంచులు పడిపోతున్నాయి, పైనుంచి లీకేజ్ అయిపోతున్నాయి. ప్రభుత్వ ధనం ఈ విధంగా దుర్వినియోగం చేస్తూ, దోపిడీ చేస్తున్నా, ఇవి చూస్తుంటుంటే బాధాకరంగా ఉంది ఇవాళ పరిస్థితులు. అది చూస్తే ఇంతకుముందు చెప్తే వైఎస్ఆర్సీ పార్టీ ఇంకో దీని మా పండలు వేస్తుంది, వీళ్ళు వచ్చి నిందలేస్తున్నారు, రాజధాని కట్టడం వీళ్ళకి ఇష్టం లేదు, సచివాలయం కట్టడం వీళ్ళకి ఇష్టం లేదన్నారు. మళ్ళీ దీనికి ఏదో సమాధానం చెప్తారు ముఖ్యమంత్రి గారు, దీనికేదో సమాధానం చెప్తారు తెలుగుదేశం పార్టీ. ఆలోచించండి, ఏ రకంగా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ, ప్రభుత్వ ధనాన్ని ఏ రకంగా దోపిడీ చేస్తుంది ప్రభుత్వం అనేది మనకి తార్కికంగా స్వచ్ఛంద కనిపిస్తుంది. ఇలాంటి వర్షాలకే మరి పోతే, మరి పెద్ద వర్షాలు వచ్చి తుఫాన్లు వచ్చి మరి వస్తే, సునామీలు వస్తే ఇంకా ఇవి ఉంటుందా, కొట్టుకుపోతాయి ఇవన్నీ కూడా. అందుకే చెప్పారు ఆ రోజు నిపుణుల కమిటీలన్నీ కూడా ఆలోచన చేసి ఏ కార్యక్రమం చేసినా సరే ఒక మంచి ఆలోచనతో, మంచి ఉద్దేశంతో చేయాలని చెప్పారు. కానీ దోపిడీ ఉద్దేశంతో వారు ఒకటి అవినీతి కార్యక్రమాలతో చేస్తే పరివర్తనలు ఉంటాయంటే ఈ రకంగా ఉంటాయి. రాష్ట్రం తాలూకు పరువే మరి గంగపలైపోద్ది దేశం మొత్తం మీద. ఇవి చూస్తుంటుంటే ఇలాంటి పరిస్థితులు అన్నింటినీ కూడా, ముఖ్యంగా రాష్ట్రం గత
ఒక సామెత ఉంది మనకి, కొన్న అన్ని వేళల్లో అందరినీ మోసం చేయలేమని. కొన్ని వేళల్లో కొన్ని సందర్భాల్లో కొందరు మోసం చేయగలం, కానీ అన్ని వేళల్లోనూ మనకు వచ్చిన మా గాడీలతో వచ్చి అందరినీ వ్యవస్థను మోసం చేద్దామంటే, వ్యవస్థను మేనేజ్ చేద్దామంటే కష్టం. మనం చూస్తాం రెండు విషయాలు ఇవాళ మీకు ప్రత్యేకంగా మీ ద్వారా రాష్ట్రపతానికి తెలియజేస్తాం. ఒకటి, న్యాయస్థానం ద్వారా ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్న గణ దోపిడీ ఉందో, ముఖ్యంగా గుంటూరు జిల్లాలో దాచేపల్లి దగ్గర జరిగిన గణ దోపిడీ ఏదైతే జరిగిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో మనం చూసాం. హైకోర్టు కూడా స్విచెస్ పాస్ చేసింది, అక్కడ దోపిడీ జరుగుతుంది, లక్షల కోట్ల టన్నుల తాలూకా సున్నప్రాయి నుంచి గనులు వచ్చి లీజులు లేకుండా అక్రమంగా మైనింగ్ జరుగుతుంది, ఏం చేస్తున్నారు అధికారులు, దీంట్లో పెద్దల తాలూకా ఆస్తాలు ఉన్నాయి, మీరు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారు, ప్రభుత్వం ఏం నిద్రపోతుందా అని వాళ్ళు క్వశ్చన్ చేయడం కూడా జరిగింది. పాపం హైకోర్టు అంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే, స్టిచెస్ పాస్ చేసి మరి 20వ తారీఖు నాడు వాళ్ళు ఏంటంటే సుమారు రేపటికి వచ్చి వాయిదా వేస్తున్నప్పటికీ వేసి ఉంటే, నిజ నిర్ధారణ కమిటీ అని మేము వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మమ్మల్ని అల్లికంటే ఆపి ఆ తర్వాత సిబిసిఐ ఎంక్వైరీ చేశారు. ఇది హైకోర్టు అయిన తర్వాత మేము వెళ్ళి ఒక ప్రధాన ప్రతిపక్షం వెళ్ళి ఆ పరిస్థితులన్నీ పరిశీలించి వాస్తవ పరిస్థితులన్నీ కూడా రాష్ట్ర ప్రధానికారిని తెలియజేయాలని ప్రయత్నం చేసిన పిదప మమ్మల్ని అన్నికంటే వాస్తవాలు బయటకు వస్తాయనే విధంగా అక్కడ మమ్మల్ని అడ్డుకట్ట వేసి ఆపి ఆ తర్వాత వచ్చి ఆ విషయాలన్నింటినీ కూడా దాని మీద సిబిసిఐడి ఎంక్వైరీ చేయడం జరిగింది. సిబిసిఐడి ఎంక్వైరీ చేసిన తర్వాత ఇవాళ నిన్న చూసాం మనం చూసాం పత్రికలు ఏమొచ్చాయి, అక్కడున్న కూలీల మీద, అక్కడున్న సూపర్వైజర్ల మీద, అక్కడున్న మేస్త్రుల మీద, వాళ్ళ మీద వచ్చి కేసులు బనాయిస్తూ వాళ్ళని వచ్చి ముద్దాయిలుగా వాళ్ళే ఈ అక్రమ రవాణా చేశారని చెప్పి అక్రమ ఆర్జించారని చెప్పి వాళ్ళని టార్గెట్ చేస్తూ చేస్తున్న కార్యక్రమాలు. సాక్షాత్తు పోలీస్ అధికారులు పోయి ఎమ్మెల్యే గారి పేరు చెప్పకండి, ముఖ్యమంత్రి గారి పేరు చెప్పకండి, తెలుగుదేశం పెద్దల పేర్లు చెప్పకండి అని చెప్పి వాళ్ళే చెప్తున్నారంటే మరి ఏ విధంగా జరుగుతుంది అక్కడ? కాదు. అందుకే మా నాయకులు డిమాండ్ చేశారు. ఏమని? జగన్మోహన్ రెడ్డి నిన్న రోజున అడిగారు, నిజంగా మీకు శుద్ధశుద్ధి ఉంటే, నిజంగా మీకు శుద్ధశుద్ధి ఉంటే దాని మీద సిబిసిఐడి ఎంక్వైరీ కాదు సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. దీంతో పాటు ఇంకో వ్యవస్థ, ఇక్కడ న్యాయ వ్యవస్థ ఎందులో ఇంటర్వ్యూ అయ్యి చెప్పింది, కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఎయిర్పోర్ట్ అథారిటీ ఇండియా వచ్చి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చి టెండర్ వేసింది. విభజన చట్టంలో ఈ రాష్ట్రానికి వచ్చి ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఇస్తున్నాము అని చెప్పి విభజన చట్టంలో పెట్టారు. ఆ విమానం దానికి కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు కావాల్సిన ఎక్స్పెన్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దాన్ని మరి కేటాయింపు చేస్తాయని కూడా విభజన చట్టంలో ఉంది. పెట్టిన దాని మీద ఆ వచ్చింది దోచుకుందామని దోపిడీ చేద్దామని టెండర్లు పిలిచి ఆ టెండర్లో ఆ రోజు మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ సంబంధించిన అశోక్ గజరాజు గారు మంత్రిగా ఉన్న ఆయన శాఖ సివిలైజేషన్ శాఖ మంత్రిగా ఉన్న ఆ రోజు ఉంటూ పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న ఆ నేపథ్యంలో ఆయన శాఖే ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా టెండర్ వేసింది. టెండర్ వేస్తే ఎక్కువ శాతం వచ్చి ప్రభుత్వానికి ఇస్తానని చెప్పినప్పటికీ కూడా ప్రైవేటు సంస్థకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ టెండర్ను వచ్చి వాళ్ళు రద్దు చేయడం కూడా జరిగింది. ఆ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ మా పెద్దలు మేము అందరం కలిసి ఇది తప్పు జరుగుతుంది, ఇది దోపిడీ జరుగుతుందని చెప్పి ప్రధానమంత్రి కూడా లేఖ రాస్తే, లేదు ఇందులో ఏం తప్పు జరగలేదు, మాకు సాంకేతిక పరిజ్ఞానం లేదు ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియాకి, అంత స్తోమ ఆర్థిక స్తోమత లేదని చెప్పి సాక్షాత్తు మంత్రి గారు చెప్పిన మాటలు ఇవి. ఆ రోజు మంత్రిగా ఉన్న అశోక్ గజరాజ్ చెప్పిన మాటలు. ఆ తదుపరి ఆయన తాలూకా మరి జరిగిన రాజకీయ పరిణామాలు అన్ని రాష్ట్రపతికి తెలుసు. ఆయన శాఖ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఏమని? ఎందుకు మీరు టెండర్లు క్యాన్సిల్ చేశారు? మాకు స్థామర్థ్యం ఉంది, మాకు వచ్చి ఆర్థిక స్తోమత ఉంది, మీరు ఎందుకు చేశారు? ఈ తప్పు నిబంధనల విరుద్ధంగా మీరు చేస్తున్నారని చెప్పి వారు వేరే చూపెట్టడం జరుగుతుంది.
మీరు దీన్ని వెస్ట్ ఇంట్రెస్ట్తో చేస్తుంది, దీంట్లో అవినీతి కోసం మీరు చేస్తున్నారనే అంశాలు కూడా వారి మాటలు కూడా పొందుపరచడం కూడా అందులో జరిగింది. అంటే ఏ రకంగా దోపిడీ జరుగుతుందో ఆలోచన రాష్ట్ర ప్రధానం తెలుసుకోవాలని ఈ నేపథ్యంలో కోరుతున్నాం. కాబట్టి వాళ్ళు మాది ఒకటే డిమాండ్, ఈ రెండు విషయాల్లోనూ ఎన్నో సందర్భాలు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఎన్నో అవితాకులు చేసింది, ఎంతో దోపిడీ జరిపింది, ఎన్నో చేసింది చేసింది. లేటెస్ట్గా గత 15 రోజులుగా అటు న్యాయస్థానం ఏదైతే వేలెత్తి చూపెట్టిందో, అటు కేంద్ర పౌర విమానయాన శాఖకు సంబంధించిన 6 ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా ఏదైతే చూపెట్టిందో, ఆ రెండింటి మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ముద్దాయి కాకపోతే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అందులో ఇన్వాల్వ్మెంట్ లేకపోతే, చంద్రబాబు నాయుడు గారు ఇందులో ముద్దాయి కాకపోతే, ఆయన నిజాయితీ పరుడైతే దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి, మీ నిజాయితీ నిరూపించుకోండి. ఈ రెండు అంశాల పట్ల లేనప్పుడు మీరు ముద్దాయి, ఈ రెండింటిలో మీరే దోపిడీ కోసం మీరు చేస్తున్న మీరు అవినీతి కార్యక్రమం కోసం ఇక్కడ ఎర్రపెద్దనేని శ్రీనివాసరావు అనే ఒక శాసనసభ్యుడి ద్వారా మీ భాగస్వామితో ఇక్కడ జరుగుతుంది దోపిడీ. అక్కడ మీరు ఆనాటి కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు గారు ఇద్దరు కలిసి ఒక ప్రైవేట్ సంస్థకి ఈ అంతర్జాతీయ విమానాశ్రయం తాలూకా కాంట్రాక్ట్ని వేలాది కోట్ల రూపాయల కాంట్రాక్ట్ని అప్పదెప్పి అందులో అవినీతి కోసం మీరు చేస్తున్నారు చేసిన కార్యక్రమం, దానికి సాక్ష్యాలు దానికి 2 సంస్థలు తప్పుపట్టినాయి. కాబట్టి మీ నిజాయితీ నిరూపించుకుంటే సిబిఐకి వెళ్ళండి, లేనప్పుడు మీరు ముద్దాయిలు తప్పకుండా ఇవాళ కాకపోయినా రేపైనా ప్రజాకోర్టులో మీరు ముద్దాయిలుగా నిరూపించబడతారు, దాని శిక్ష అనుభవించక తప్పదు. రోజు మాటలు చెప్పుకొని మాటలతో గాలిలతో కాలక్షేపం చేస్తామంటే జరగదు. చంద్రబాబు నాయుడు గారు వాస్తవాలు రండి, ఇది ప్రజాధనం, ప్రజాధనాన్ని దోపిడీ చేయడానికి ప్రయత్నం ఇంతవరకు ఎంతో చేశారు, ఇక ఎన్నికలు కూడా సమయం ఆసన్నమవుతుంది, ఇక మీ దోపిడీ ఆపండి. రాష్ట్రానికి మేలు జరిగే కార్యక్రమాలు చేయండి. ఏంటండి ఇది, ఇదా ఇది వచ్చి తాత్కాలిక సచివాలయం అని చెప్పి వేలాది కోట్ల రూపాయల్ని 100 కోట్ల రూపాయల్ని ఈ రకంగా దోపిడీ చేసుకుని ఊడితే ముక్కలోకి వచ్చి ఇలా పట్టుకుంటే పడిపోతుంటుంటే, వర్షం పడితే గోళ్ళ పడిపోతుంటే, పిచ్చిన పడిపోతుంటే, ఇది సొంత ఆస్తిలోకి వచ్చి కార్యక్రమాలు చేయడం, ఇది ఎలాంటి అవినీతి కార్యక్రమాలు చేయడమా? పరిపాలన గాలి కొదిలిస్తారు, ఎక్కడ చూసినా పరిపాలన కనిపించట్లే. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో చూస్తుంటే విషజ్వరాలు ఒక పక్క, పదులు కొలిది మనుషులు చనిపోతున్నారు, పిట్టల్లా రాలిపోతున్నారు ప్రజలు. ఒక్కొక్క బెడ్ మీద కేజీహెచ్ లాంటి హాస్పిటల్ అయితే ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరేసి ముగ్గురేసి పేషెంట్లు వచ్చి నిద్రపుచ్చే పరిస్థితులు అక్కడ ఉన్నాయి. విజయనగరం జిల్లా అయితే డాక్టర్లు పిహెచ్సిలో డాక్టర్లే లేరు, మనుషుల్లో వచ్చి అంజురేట్లు లేక వెహికల్ శాఖ మనుషుల్లో వచ్చి మంచాలపై వేసి మోసుకొస్తున్న పరిస్థితులు ఉన్నాయి. పరిపాలన పూర్తయ్యే కూడా అస్వస్థం గాలి కొద్ది అస్వస్థం చేసుకుని ఎక్కడ అవినీతి చేద్దామనే కార్యక్రమం తప్ప బాధ్యత గల వ్యక్తులుగా ఏ ఒక్క మంత్రి కూడా ఈ రాష్ట్రంలో పనిచేయట్లే. మంత్రులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే మరి అధికారులు వాళ్ళ పని వాళ్ళు అస్థాధ్యంగా వాళ్ళు చేసుకుంటున్నారు. 3 రోజులైంది వర్షాలు పడుతుంది, కనీసం బాధ్యతగా ఆ జిల్లాలకు వచ్చి ఒక సీనియర్ మంత్రిని పంపుకోను, ఆ సీనియర్ మంత్రి పర్యవేక్షణలో అక్కడ ఉన్న పరిస్థితులను చూసుకోను, అత్యవసరమైన నిల్వలను అవసరమైతే రిలీఫ్ క్యాంపులకు ఏర్పాట్లు చేసుకోవడము, లేదంటే రహదారులకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకుని చూసుకోవడం, తాగునీరు ఉందా లేదో చూసుకొని ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన పరిస్థితులు. టెక్నాలజీ పెరిగింది, సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది, ఏ మోతాదులో వర్షాలు వస్తాయి, ఎప్పుడు ఇప్పుడు వర్షాలు వస్తాయి, ఎక్కడెక్కడ వస్తాయో మనకి ఇండికేషన్లు ఉన్నాయి.
ఎప్పుడెప్పుడు తెలియజెప్తున్నారు? ఎంతసేపు మైక్ పట్టుకొని ఈ పరిజ్ఞానంతో వచ్చి మనం చేసుకోవాలని మాటలు చెప్తారు తప్ప ఆచరణలు ఎక్కడ కనిపించదు. లేదు ఎవరైనా వెళ్తారంటే వాళ్ళు వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలనకి వెళ్దామంటే పోలీసులను పెట్టుకుని జులుం చేసి అడ్డు పెట్టుకోవడం. మొన్న రోజు నిన్ను ఆ సున్నప్రాయ గౌరవం చూద్దామని మేము మా పెద్ద నాయకులు అందరూ కూడా మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన చెప్పిన మాట పేరకు అక్కడికి వెళ్దామంటే పోలీసులతో మమ్మల్ని ఆటంకపరిచి మమ్మల్ని వచ్చి అక్కడ ఇబ్బందులు పెట్టడం, హేళన చేయడం, గేలి చేయడం. మరి ఏ అంశంలోనూ మరి మీరు దిక్కచ్చుగా ఉంది ప్రభుత్వం? ఎవరి పట్ల బాధ్యతగా ప్రవర్తిస్తుంది? ఏ వర్గానికి మీరు కనీసం మీరు మీరు సాటిస్ఫాక్టరీగా కార్యక్రమాలు జరుగుతున్నాయి? చాలా ఇబ్బందికరంగా ఉంది పరిపాలన చూస్తున్నట్లయితే. ఏదప్పటికీ మేము డిమాండ్ చేస్తున్నాం, ఇవాళ ఏదైతే హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం హైకోర్టు ఏదైతే ఆక్షేపించిందో దాని మీద, ఆ గనుల మీద, అలాగే ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందో, మీరు చేస్తున్న కార్యక్రమం తప్పు అని చెప్పిందో, ఆ రెండు అంశాల పట్ల మీరు నిజాయితీ పరులైతే, మీరు దోషులు కాకపోతే, మీరు ముద్దాయి కాకపోతే, మీరు నిర్దోషులు నిరూపించుకోవాల్సి నిర్దోషి అనుకుంటే సిబిఐ ఎంక్వైరీ వేయండి. లేని పక్షంలో మీరు ముద్దాయిలు. ఈ రాష్ట్ర ప్రజల తరఫున ఈ రాష్ట్ర ప్రజా ధనాన్ని పబ్లిక్ మనీని దోపిడీ చేసుకోవడానికి వచ్చిన మీరు ముద్దాయి, మీరు దోపిడీదారులు. మేము డిమాండ్ చేస్తున్నాం సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పి. అలాగే గత మూడు రోజులుగా జరుగుతున్న ఈ అధిక వర్షాల వల్ల జరుగుతున్న కార్యక్రమాలకి వెంటనే అప్రమత్తం చేస్తూ అధికారులతో పర్యవేక్షించి ప్రజలను ఆదుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్సీ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తరఫున వ్యక్తిగతంగా, అలాగే పార్టీ తరఫున కోటి రూపాయల విరాళాన్ని కేరళ రాష్ట్రంలో వచ్చిన వరదలకి ప్రజలు పడుతున్న ఇబ్బందులకి, ప్రజలకి ప్రజల కోల్పోయిన ఆస్తి నష్టానికి వాటికి వాళ్ళని మళ్ళీ ఉపశమనం కల్పించడానికి కోటి రూపాయలని విరాళంగా ప్రకటించడం జరిగింది. ఎంత మేరకంటే సుమారు 4,200 రూపాయలు ఫస్ట్ వయసులో టెండర్ పిలవడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ అయిన ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా వచ్చి టెండర్ కోట్ చేస్తే 30% అత్యధికంగా వారు ప్రాఫిట్ షేరింగ్ ఇస్తారంటే దానికి కాదని చెప్పి క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్ పిలిచి అసలు గవర్నమెంట్ సంస్థలే ఇందులో పార్టిసిపేట్ చేయడానికి వీలు లేదని చెప్పి అని నిబంధన విధించడం అనేది అది చట్టవిరుద్ధం, అది ఆక్షేపణీయం. దాంతోపాటు ఆ రోజు మంత్రిగా ఉన్న అశోక్ గజరాజ్ గారు రెండు మాటలు చెప్పాడు. ఆయన స్టేట్మెంట్ అఫీషియల్ స్టేట్మెంట్ ఇది. ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియాకి వచ్చి అంత స్థామర్థత లేదు, ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియాకి వచ్చి అంత ఆర్థిక స్తోమత లేదనే మాటలు రెండు మాటలు భాషను మాట్లాడారు. మరి ఆ రెండు మాటల భాషలో మాట్లాడిన వాళ్ళు మళ్ళీ రాష్ట్రపతిని టెండర్ పిలిచినప్పుడు వాళ్ళ తాలూకు ఫైనాన్స్ కౌజర్స్లో వీళ్ళకి ఆర్థిక స్తోమత లేదు, ఫైనాన్స్ కౌజర్తో క్యాన్సిల్ చేస్తే పర్వాలే కానీ కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఉండాలని ప్రయత్నం, దాంతోపాటు ప్రభుత్వ సంస్థ వచ్చి పార్టిసిపేట్ చేయడం అనేది ఇది విరుద్ధం. అంటే ఇది ప్రైవేట్ సంస్థలు కట్టబెట్టడానికి, అందులో అవినీతి కోసం ఈ కార్యక్రమాలు చేస్తున్నారనే విషయం అందరికీ ప్రజా ప్రజలందరికీ తేటతెల్లమవుతుంది. ఇది అమరావతి బాండ్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అమ్మా, 2,000 కోట్లు వచ్చి బాండ్స్ మీద తెస్తామని గొప్ప చెప్పుకుంటున్నారు, 4 రూపాయలు బట్టి బయట నుంచి ఇస్తామంటే ఎవరు వద్దంటారా? ఎవరైనా సరే మనం బాండ్స్ పెట్టినా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరిగే కార్యక్రమాన్ని చేసుకోవాలి. దీనికి ఎవరైతే లో ఇంట్రెస్ట్ ఇస్తారో, ఎవరైతే కార్యక్రమం ఇస్తారో దానికోసం నువ్వు వచ్చి ఫండ్ రైజ్ చేసామంటే అర్థం ఉంది. లేదు కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి గ్రాంట్ తెచ్చుకున్నామంటే అర్థం ఉంది, అప్పుడు అలావిడిగా చెప్పొచ్చు. కానీ ప్రభుత్వం నుంచి మనల్ అందరినీ తీసుకెళ్ళి ప్రైవేట్ మార్కెట్లో మనందరినీ మన తలన్నీ తాకట్టు పెట్టేస్తుంటుంటే, ఒక్కొక్క తల మీద వచ్చి లక్షలాది రూపాయలు వచ్చి అప్పులు సృష్టిస్తుంటే,
ఏదైతే 2004 ముందు ఈ రాష్ట్రంలో ఏ ఏ పరిణామాలు అయితే ఉన్నాయో, ఆర్థిక పరిస్థితులు ఉన్నాయో, ఏ రకమైన మరి 2004 ముందు ఈ రాష్ట్రంలో ఉన్న మరి సామాజిక పరిస్థితులు ఉన్నాయో, ఆ పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. మళ్ళీ రాష్ట్రంలో మళ్ళీ రాష్ట్రం అప్పులు బాధల్లో కూలిపోతుంది. రేపు రాబోయే తరంలో ప్రతి వాడు పుట్టబోయే బిడ్డకు కూడా అప్పు పెట్టేస్తుంటే ఇంకెక్కడమ్మేది? పెద్ద గొప్పగా అమరావతి బాండ్లకు వచ్చి ఎందుకు అంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తే ఎందుకు తెచ్చుకోవాలి? బ్యాంకు రంగం వడ్డీ కంటే ఇంకా ఎక్కువ వడ్డీకి ఎందుకు తెచ్చుకోవాల్సిన అవసరం నేపథ్యం ఎందుకు వచ్చింది? అంటే ఎంత అందరూ ఎన్నికవుతున్న సమయంలో అంటే ఎంత వేగం ఎక్కడి నుంచి అప్పులు పుట్టించుకుని ఎంత వేగం అందులో దోపిడీ చేస్తూ ఇగో ఈ రకమైన దోపిడీలు చేస్తూ సచివాలయం చూస్తూ ఉంటే అంత అప్పులు తీసుకొచ్చి స్క్వేర్ ఫీట్కి వచ్చి 2,000 రూపాయలు తగ్గుతుందని 10,000 రూపాయలకి వాళ్ళు కాంట్రాక్ట్లు ఇచ్చి అవి పెచ్చులు ఉడిపోతుంటే గోళ్ళ పడిపోతుంటుంటే పాదలు కదిలిపోతుంటుంటే ఈ రకంగా పబ్లిక్ మనీని దోపిడీ చేస్తుంటుంటే ఎక్కడది? ఎప్పుడు చూడలేదు అలాంటి ప్రభుత్వాలని, ఇలాంటి దోపిడీని ఎప్పుడు కూడా కండి కని విధంగా ఇంకా ముందు కూడా చూడము ఇలాంటి కార్యక్రమాలు. చాలా దౌర్భాగ్యం ఉంది పరిస్థితి రాష్ట్రంలో. మేజర్గా మీకు పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వీటిలో చాలా విపరీతంగా వర్షాలు ఎక్కువగా ఉన్నాయి. పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి, పూర్తిగా నష్టపోయాయి. ఇవన్నీ కూడా ప్రకృతి వైపరీత్యమిది. దీనికి వచ్చిన దాన్ని మనమే అడ్డుపెట్టలేం. ఇదేమీ మానవ తప్పిదంలో వచ్చే పరిస్థితులు కాదు. కానీ వస్తున్న వాటిని మనం తెలుసుకుని ఏ రకంగా దానికి వచ్చి ఉపశమనం కలిగించుకోవాలి, ప్రజలకు వచ్చి ఇబ్బంది పడకుండా అప్రమత్తం చేసుకోవాలి, అధికారులు పర్యవేక్షించుకోవాలనేది ప్రభుత్వం తాలూకు బాధ్యత. ఒక గుడ్ గవర్నెన్స్ ఇది. కానీ ఇక్కడ అది కనిపించట్లే. మీకు ఎక్కడైనా ఏ పత్రికలైనా సరే, ఏ టీవీలైనా సరే, ఎక్కడైనా ఏ మంత్రి అయినా అది 2-3 రోజులుగా ఏ జిల్లా పర్యటిస్తారని ఎక్కడ వచ్చిందో చూడండి. లేదు ఏ ఒక సీనియర్ అధికారిని నియమించారు, ఆయన అధికారులు వెళ్ళి ఏంటంటే అప్రమత్తంగా ఉన్నారని చెప్పి ఎక్కడ వచ్చాయో చూడండి. కొన్ని అధికారులు సెలవులో కదా, రాబోయే 2-3 రోజులు అత్యధిక వర్షాలు ఉంటాయి, ఇంకా ఈ రెయిన్ఫాల్ ఇంత స్టేజ్లో రాబోతుంది కాబట్టి ఎవరో సెలవుల్లో ఉన్న వాళ్ళందరూ ఇమీడియట్ మీ అందరూ కూడా ఆఫీసులో జాయిన్ అవ్వాలి, సెలవులన్నీ క్యాన్సిల్ చేసామని చెప్పిన పరిస్థితులు ఉన్నాయని చెప్పండి. లేదు అప్రమత్తంగా ఉండండి, ఎవరు ఇంట్లో నుంచి పెద్ద వర్షాలు వస్తాయని చెప్పిన పరిస్థితులు రాష్ట్రపతి ప్రకటనలు ఎక్కడ ఉన్నాయో చెప్పండి. ఎక్కడ అంటే దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే ఈ ప్రభుత్వం పరిపాలన కంటే, పరిపాలన ప్రజల సంక్షేమం కంటే సొంత ప్రయోజనాలకి, సొంత తాలూకా తత్వానికి, అవినీతికి కార్యక్రమాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అనేది తేటతలం అవుతుంది.